పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పోలీసులు. గత 3 రోజుల నుండి పుట్టా మధును పోలీసులు విచారించారు. అయితే ఆయన్ను అరెస్ట్ చేస్తారని భావించిన వేళ ఆయన్ను విడుదల చేయడం చాలా ఆసక్తిగా మారింది. అయితే పుట్టా మధును అర్ధరాత్రి విడిచిపెట్టారు. అయితే తెల్లవారగానే ఈలోపు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసు విచారణ నేపథ్యంలో పుట్టా మధు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. చివరకు భీమవరంలో ఆయన పోలీసులకు చిక్కారు. అక్కడి నుండి ఆయన్ను రామగుండం తీసుకువచ్చిన పోలీసులు 3 రోజుల పాటు విచారణ జరిపారు. ఆయనతో పాటు ఆయన భార్యను కూడా పోలీసులు విచారించారు. ఆర్థిక లావాదేవీలు అలాగే వామన్రావు హత్య కేసుతో పాటు పుట్టా మధు ఇన్ని రోజులు ఎందుకు తప్పించుకు తిరగాల్సి వచ్చిందన్న దానిపై ఆయనకు ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈవేళ రేపో అరెస్ట్ చేస్తారు అన్న టైంలో ఆయన్ను సడన్ గా వదిలేశారు పోలీసులు. కానీ ఎవరు ఊహించిన విధంగా మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అర్ధరాత్రి పుట్టా మధు ఇంటికి వెళ్లారో లేదో మళ్లీ ఉదయాన్నే ఆయనకు 41A ప్రకారం నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ మధ్యాహ్నం విచారణకు రావాలంటూ తాకీదిచ్చారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పోలీసులు. గత 3 రోజుల నుంచి పుట్టా మధును పోలీసులు విచారించారు. అయితే ఆయన అరెస్ట్ చేస్తారని భావించిన సమయంలో ఆయన్ను విడుదల చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే పుట్టా మధును అర్ధరాత్రి విడిచిపెట్టారు. అయితే తెల్లవారగానే ఈలోపు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, పుట్టా మధు విషయంలో చోటు చేసుకున్నటువంటి అంశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆయన్ని తెల్లవారుజామునే విడిచిపెట్టడం జరిగింది. మళ్ళీ ఆయన్ని విచారణకు పిలుస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది జ్యోతి? గత 3 రోజులుగా పోలీసుల ఆధీనంలో ఉన్న పుట్టా మధును పలు కోణాలలో విచారించారు. తన సతీమణితో పాటు కొడుకును, బిడ్డను, తన బంధువులతో పాటు అందరినీ విచారించారు. తన 36 అకౌంట్లలో సంబంధించిన ట్రాన్సాక్షన్లను కూడా పోలీసులు నిలిపితీల్చున్నారు. అయితే రాత్రి 11:30 సమయంలో పుట్టా మధును ఇంటికి వదిలేసి ఉదయాన్నే ఏదైతే సిఆర్పి సెక్షన్ 41A కింద నోటీస్ ఇష్యూ చేసి నువ్వు ఇమీడియట్ గా స్టేషన్ రావాలంటూ కూడా రామగుండం పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి తను ఈ రోజు వ్యాక్సినేషన్ తన కోవిడ్ వ్యాక్సినేషన్ ఉదయాన్నే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం భారీ కాన్వాయ్ మధ్య ఈ రోజు పుట్టా మధు మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన సమాచారం. దీనికి సంబంధించి చూస్తే ఏదైనా పుట్టా మధును ఇప్పటికే పోలీసులు అన్ని కోణాలలో ఆలోచించినప్పటికి మాత్రం ఏదైతే వామన్రావు హత్య కేసులో సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మధును విచారించగా తను ఈ మర్డర్ కేసులో సంబంధాలు నచ్చగానే పోలీసులు భావించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇతన్ని ఏదైతే 2-3 రోజులుగా విచారించిన తరుణంలో మళ్ళీ రావాల్సిన వస్తే తన అంశాలు అంటే తాను అడిగే ప్రశ్నలకు సమాధానం కరెక్ట్ చెప్పలేదు కాబట్టి మళ్ళీ పిలిపిస్తున్నారన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏది చూసినా మొత్తం మీద పుట్టా మధు చుట్టూ ప్రళయం పొంచి ఉంది. ఎప్పుడైనా తను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తారన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇన్ని విచారించిన నేపథ్యంలో వారి నుంచి ఏమైనా కీలక అంశాలు రాబట్టగలిగారా? దాదాపు 39 అకౌంట్ల సమాచారాన్ని కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి వివరాలు ఏమైనా వెలువడ్డాయా? ఇప్పటికే పుట్ట మధు పలు సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు అక్కడ ఉన్నటువంటి మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ మర్డర్ చేయాలనే సందర్భంలో కావచ్చు, లేదంటే ఎన్నిటి కోణంలో అంటే మర్డర్ కాకుండా ప్రతిదీ సంపాదనలో కావచ్చు, తను అక్రమంగా సంపాదించిన సంపాదనలో కావచ్చు, ఇవన్నీ చూస్తే మాకు అడ్డుపడే వ్యక్తులు ఎవరిని కూడా భూమి మీద ఉండనియో అందరినీ చంపేస్తామనే బెదిరింపులకు గురిచేసిన నేపథ్యంలో పలుమార్లు కూడా వామన్రావు దంపతులు అందరికీ మధ్యవర్తిత్వంగా వహించి ప్రతి ఒక్కరి కేసును టేకప్ చేస్తున్న తరుణంలోనే ఇద్దరిని లేపేయాలని అనుకున్న పుట్ట మధు వారి సతీమణి మాటల సంభాషణ ప్రకారం గతంలో ఇనుముల సతీష్ ను చంపేయాలని మాట్లాడుకున్న సంభాషణ ప్రకారం చూస్తే ఇదంతా నిజమే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి మాత్రమే ఏదైతే వామన్రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐజీకి సంబంధించిన అధికారి దీన్ని ఫాలోఅప్ చేస్తున్న నేపథ్యంలో 3 రోజులుగా విచారించిన అనంతరం ఇతను 10 రోజులుగా ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరితో మాట్లాడారు, ఎన్ని సెల్ఫోన్లు మార్చారో, ఎన్ని సిమ్లు మార్చారు, ఇతను వచ్చిన సందర్భంలో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ తెచ్చారు అంటే దుబాయ్తో పాటు తనకు వివిధ దేశాలతో పాటు రాష్ట్రాలలో కూడా తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయి. వరంగల్ సంబంధించిన కొన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి 50 కోట్లు, తర్వాత మిగతా కొన్ని సంబంధించిన భూములు ఇలాంటివి కూడా దిక్కు తెలియడానికి ఇతనికి ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించాడనేది మాత్రం పోలీసులు మొత్తం వివరాలు సేకరించినట్టుగా మనకు తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.
We'll be right back.